వైఎస్ఆర్సిపి అధినేత మహారథులకి విచ్చేసిన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకి డప్పు కళాకారులకి పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి వర్గానికి ప్రతి కులానికి ప్రతి ఏజ్ గ్రూప్ కి కూడా సంక్షేమ కార్యక్రమాలతో పాటు వారిని ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు పేద డప్పు కళాకారులని ప్రోత్సహిస్తూ వారికి అవసరమైన ఈ డప్పు గాని బట్టలు గాని గజ్జలు గాని ఇవ్వటం అనేది ఆ కళాకారులని ఎంకరేజ్ చేస్తూ ఆ కళని ఎంకరేజ్ చేయటం ఒకటే. ఎందుకంటే ఈ మధ్యలోనే వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్స్ అని కూడా ఈ అన్ని రకాల చిన్న కళాకారులను ఎంకరేజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయటం కూడా మీ అందరూ చూశారు. నిజంగా దశాబ్దాల కాలం నుంచి మనం చూస్తున్నాం, మనకి సంతోషంగా ఒక కార్యక్రమం చేసుకోవాలన్నా పెళ్లి కానీ లేదా ఒక మీటింగ్ కానీ లేదా ఊర్లో ఒక జాతర కానీ అలాగే ఒక సాడ్ న్యూస్ అందరికి తెలియజేయాలన్నా కూడా ఈ డప్పు కళాకారులే చాటింపు వేసేవాళ్ళు. గతంలో వీరి వల్ల అన్ని విషయాలు కూడా గ్రామాల్లో ఉన్న అందరికీ చేరవేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు న్యూస్ పేపర్స్ టీవీస్ ఉండేది కాదు. సో వీరి ద్వారా మనం ఎన్నో విషయాల్ని అందుకున్నాం, ఎన్నో కార్యక్రమాల్లో వీళ్ళు కూడా పాలు పంచుకున్నారు. ఈరోజు వాళ్ళు అందరూ కూడా పేదవాళ్ళు, వాళ్ళకి అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళని ఆశీర్వదిస్తూ వారి పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఈరోజు వారి కళకి ప్రోత్సాహంగా ఈ యొక్క డప్పుని బట్టల్ని గజ్జల్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరు నిజంగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాలి అనుకుంటే జగనన్న ప్రతి కుటుంబానికి ప్రతి పిల్లవాడికి ప్రతి ఊరికి అలాగే మీకు చేస్తున్న గొప్ప కార్యక్రమాలన్నీ ప్రతి గడపకి తెలిసేలాగా మరి చాటింపు డప్పు ద్వారా వేసి ఆయన రుణం తీర్చుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఎన్ని మంచి కార్యక్రమాలు చేయాలనే ఆశ ఉన్నా మా పైన ఉన్న నాయకులు మమ్మల్ని ఆశీర్వదిస్తేనే మేము అవన్నీ మీకు చేసే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వాల్లో వాగ్దానాలు అయితే చేశారు కానీ అవి నెరవేర్చకపోవటం వల్ల అటు పైన ఉన్న వాళ్ళకి వారిని నమ్ముకొని ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చెడ్డ పేరే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న మేమందరం కూడా గర్వంగా చెప్పగలం, మా నాయకుడు దమ్మున్న నాయకుడు, మా నాయకుడు మనసున్న నాయకుడు, మా నాయకుడు ఇచ్చిన మాటకి కట్టుబడి మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అని చెప్పి రాష్ట్ర ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆ కష్టాన్ని తాను అనుభవిస్తూ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ తాను ఇచ్చిన వాగ్దానమే కాకుండా ఇవన్నీ అనేక కార్యక్రమాలు ఈరోజు సంవత్సరం పైగా కోవిడ్ వచ్చి మరి రాష్ట్రం అతలాకుతలంగా ఉంది. అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రజల్ని గాలి వదిలేసి మీ వల్ల అయితే అప్పో సొప్పో చేసుకొని టెస్టింగ్లు చేసుకోండి, మెడిసిన్స్ తీసుకోండి, బతికి బట్ట కట్టండి లేదా మీ కర్మ అన్నట్టుగా వదిలేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు టెస్టింగ్ల నుంచి వ్యాక్సినేషన్ వరకు రాకముందు ఏం చేయాలి, ఒకవేళ వస్తే వాళ్ళని ఎలా కాపాడాలి, వాళ్ళకి మెడిసిన్స్, వాళ్ళకి కోవిడ్ సెంటర్స్, అలాగే మరి స్విమ్స్ కానీ రుయాలో కానీ మరి వెంటిలేటర్స్ అరేంజ్ చేసి మనల్ని కాపాడిన విధానం కూడా మనం కళ్ళారా చూసాం. అంతేకాకుండా ఈరోజు మహిళల్ని గౌరవిస్తూ ప్రతి మహిళ గౌరవంగా బయటకు వెళ్లి ధైర్యంగా పనిచేసుకునే విధంగా దిశ యాక్ట్ తీసుకొచ్చారు. దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, 5 నిమిషాల్లో మీకు ఎటువంటి సహాయ సహకారాలైనా అందించే విధంగా మరి ఆ యాప్ ని తీసుకురావటమే కాకుండా మరి దిశ పోలీస్ స్టేషన్ ను కూడా ఈరోజు ఏర్పాటు చేయటం అనేది మహిళల మీద ఆయనకున్న గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. నిజంగా ఎక్కడ ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటారని పెద్దలు చెప్తారు. ఈరోజు ప్రతి పథకం కూడా మహిళ పేరు మీద ఇవ్వటమే కాకుండా రాజకీయంగా వాళ్ళని ఉన్నత స్థానాలు ఇచ్చి ఆశీర్వదించడమే కాకుండా ఈరోజు వాలంటీర్ వ్యవస్థలో కూడా 50% కి పైగా మహిళలకు ఇచ్చి ఆశీర్వదించారు. ఈరోజు మహిళ బాగుంటే ఆ కుటుంబం మొత్తం బాగుంటుంది, ఆ కుటుంబాన్ని చక్కగా తాను ముందుకు నడిపించగలదని చెప్పే ఆ నమ్మకంతో ఈరోజు అందరినీ ఆశీర్వదించడం జరిగింది. అలాగే రైతుల్ని కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగుల్ని కానీ ఏజ్ క్యాస్ట్ ప్రాంతం ఏది కూడా అడ్డు రాకుండా అన్ని రకాలుగా ఆయన చేస్తుందని చూస్తుంటే నిజంగా చిన్న వయసులో ఇంత పెద్ద ఆలోచనతో ఇంత పెద్ద మనసుతో పనిచేస్తున్న జగన్ గారిని భగవంతుడు ఆశీర్వదించాలి.
ఇంకా 30 40 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఆయనే ఏదాలి మన కష్టాలు మన పిల్లల కష్టాలు దూరం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలని కోరుకుంటూ ఈ రోజు దాదాపుగా 72 మంది డప్పు కళాకారులకు మరి ఇవ్వటం జరుగుతుంది సో మీరందరూ కూడా సంతోషంగా ఈ డప్పులు కొట్టుకుంటూ మీ గ్రామాల్లో జగన్ గారు ప్రజల కోసం చేస్తున్నది ఏంటి అనేది అందరికీ తెలిసేలాగా చేయమని కూడా కోరుకుంటున్నాను జై జగన్